హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోటి, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం భారత రాష్ట్రపతులు మరియు ప్రధానుల యొక్క వరుస క్రమాన్ని గురించి తెలుసుకుందాం అండి. ఓకే, ఎప్పటిలాగే మనం కథలతో తెలుసుకుందాం, ఎందుకంటే మన జీవితంలో చాలా సినిమాలు చూసుంటామండి. ఆ సినిమాలో ఏ భాగం అడిగినా మనం పోసగుచ్చినట్లు చెప్పగలం. అవి 3 గంటల సినిమాని గుర్తుంచుకునేటప్పుడు మన ఈ 3 నిమిషాల ఈ కథని ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. కాబట్టి ఒక చిన్న కథ చెప్తాను, ఒకసారి గుర్తుంచుకోండి. ఓకే, భారతదేశ మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి, 2వ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి, ఇద్దరు ఒక రాష్ట్రానికి చెందినవారు కదండి. కాబట్టి ఇద్దరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ యొక్క కూతురు అయినటువంటి ఇందిరాగాంధీని మూవీకి తీసుకెళ్లాలని. ఓకే, జవహర్లాల్ నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీని సినిమాకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారండి. ఎక్కడికి తీసుకెళ్లారు అంటే మొరాకోకి తీసుకెళ్లారు. మొరాకోలో రామ్ చరణ్ యొక్క రాజా సినిమా, రామ్ చరణ్ రాజా అనే సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా దగ్గరికి వెళ్ళి VIP సీట్లో కూర్చున్నారండి. ఊహించుకోండి దయచేసి, నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరూ కూడా ఇందిరాగాంధీని మొరాకోలోని రామ్ చరణ్ రాజా సినిమా చూడడానికి వెళ్ళారు. VIP సీట్లో కూర్చున్నారు. తెరపైన మన చంద్రబాబు ముఖం సింహంలాగా కనిపించిందండి. వెంటనే ఇలా స్క్రీన్ ఆన్ చేయగానే, మూవీ ప్రొజెక్టర్ ఆన్ చేయగానే మన చంద్రబాబు నాయుడు యొక్క డిస్ప్లే కనబడింది. చంద్రబాబు నాయుడు ఫోటో కనబడింది. వెంటనే చంద్రబాబు నాయుడు వీళ్ళకి సింహంలా కనబడ్డాడు. చంద్రబాబు నాయుడు ఎలా కనబడ్డాడండి, సింహంలా కనబడ్డాడు. సింహంలా కనబడడంతో వామ్మో అని లేచారండి. వామ్మో అని వీళ్ళందరూ 3 కూడా లేచి, ఇతను దేవేంద్రుడు లాంటి వాడు, మామూలుడు కాదు, దేవేంద్రుడు లాంటి వాడు, ఇతని వల్ల మనకి మనశ్శాంతి ఉండదు అనేసి వెంటనే సినిమా నుంచి వెనుదిరిగిపోయారండి. ఓకే, కథ గుర్తుంది కదండి. ఓకే, కథలోనికి వెళ్దాం. ఇప్పుడైతే నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరూ కూడా ఇందిరాను మొరాకోలో చరణ్ సినిమా అయినటువంటి రాజా, చరణ్ హీరోగా ఉన్న రాజా సినిమాకు VIP సీట్లో కూర్చున్నారండి. సినిమాకి ఎదురుగా కూర్చున్నారు. తెరపైన చంద్రన్న యొక్క ముఖం సింహంలాగా వెంటనే డిస్ప్లే అయ్యిందండి. అవ్వగానే వీళ్ళు భయపడి వామ్మో అని లేచారండి. లేచి, ఇతను మామూలుడు కాదు, దేవేంద్రుడు లాంటి వాడు అనేసి మనశ్శాంతి లేకుండా వెనుదిరగడం జరిగింది. ఓకే, ఇప్పుడు కంటెంట్లోకి వద్దాం అండి. భారత ప్రధానులు ఎవరెవరు? జవహర్లాల్ నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరూ కూడా ఇందిరాగాంధీని సినిమాకు తీసుకెళ్లారు. ఇందిరాగాంధీని మొరాకోలో రామ్ చరణ్ యొక్క రాజా సినిమాకు తీసుకెళ్లారు. మొరాకో అంటే మొరార్జీ దేశాయ్. మొరాకో అంటే మొరార్జీ దేశాయ్. ఎవరి సినిమా అండి? రామ్ చరణ్ హీరోగా రాజా సినిమా కోసం చరణ్ సింగ్ రాజా మూవీ, రాజా రాజీవ్ గాంధీ VIP సీట్లలో కూర్చున్నారు. VIP సింగ్ VIP సీట్లో కూర్చున్నాడు. చంద్రన్న ఒక్కసారిగా సింహంలాగా ఎదురయ్యాడు. చంద్రశేఖర్ ఎలా సింహంలా కనబడ్డాడు. పీవీ నరసింహం వామ్మో అని ఒక్కసారిగా లేచిపోయారు. వాజ్పాయి అతను దేవేంద్రుడు లాంటి వాడు, దేవా ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు లాంటి వాడు, దేవగౌడ మరియు
ఇంద్రజిత్ కుమార్. ఇంద్రుడు అంటే ఇంద్రజిత్ కుమార్, దేవ అంటే దేవగౌడ. ఇద్దరూ కూడా నేషనల్ ఫ్రంట్ పార్టీ తరపున ఎన్నికయ్యి 2 సంవత్సరాల పాటు ఇద్దరు కలిపి పరిపాలించారండి, దేవగౌడ మరియు ఐకే గుజ్రాల్, ఇంద్ర కుమార్ గుజ్రాల్. కాబట్టి దేవేంద్రుడు దేవ ప్లస్ ఇంద్రుడు దేవగౌడ మరియు ఇంద్రజిత్ కుమార్. మనశ్శాంతి లేకుండా పోయింది పాపం మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఓకే, ఈ కథని మీరు ఒకసారి రిపీట్ చేసుకోండి. ఓకే, మరొకసారి, నెహ్రూ మరియు శాస్త్రి ఇందిరాగాంధీని మొరాకోలో రామ్ చరణ్ రాజా సినిమాకు VIP సీట్స్లో కూర్చున్నారు. కూర్చోనగానే చంద్రన్న సింహంలాగా ఎదురయ్యాడు. ఎదురవ్వగానే వామ్మో అని ఒక్కసారిగా లేచి ఇతను దేవేంద్రుడు, మామూలుడు కాదు దేవేంద్రుడు, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది అని భయపడి ఇతను ఎదురుగా ఉంటే మనకు మనశ్శాంతి ఉండదని సినిమా నుంచి వెనుదిరిగారు. ఓకే, తరువాత రాష్ట్రపతుల గురించి తెలుసుకుందామండి. రాష్ట్రపతుల గురించి చెప్పుకునేటప్పుడు ఒక చెప్తాను చూడండి. రారా జాకీరు గిరిగాడి పెళ్ళం, రెడ్డితో జైలుకెళ్ళింది. రామ శంకర నారాయణ ఏపీపి. రారా జాకీరు గిరిగాడి పెళ్ళం రెడ్డితో జైలుకెళ్ళింది రామ శంకర నారాయణ ఏపీపి. ఓకే, రా అంటే రాజేంద్ర ప్రసాద్ రా అంటే రాధాకృష్ణన్. రారా జాకీరు అంటే జాకీర్ హుస్సేన్. రారా జాకీరు గిరిగాడి పెళ్ళం, గిరి పెళ్ళం అంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. ఓకే, రెడ్డితో నీలం సంజీవరెడ్డి, జైలుకెళ్ళింది జ్ఞాని జైల్ సింగ్. రామ వెంకట్రామన్, శంకర దయాల్, నారాయణ కేఆర్ నారాయణ, ఏపీపి. ఏపీజే అబ్దుల్ కలాం. పి అంటే ప్రతిభా పాటిల్, మరొక పి అంటే ప్రణబ్ ముఖర్జీ. వీరు చివరి వ్యక్తులు కాబట్టి మీకు గుర్తుంటుంది ఏపీపి. రాముడు శంకర నారాయణుడు. ఇద్దరు గుర్తుంచుకోండి. రారా జాకీరు గిరిగాడి పెళ్ళం రెడ్డితో జైలుకెళ్ళింది రామ శంకర నారాయణ ఏపీపి. దేవుళ్ళకి మొక్కుంటున్నారు రాముడికి, శంకర నారాయణకి ఏపీపి. ఓకే, రారా జాకీరు గిడిగాడి పెళ్ళం రెడ్డితో జైలుకెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించడానికి గాను సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు కూడా మరిన్ని వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఓకే, ధన్యవాద్, బాయ్.